దేశం గర్వించదగ్గ గాయనీయమని గాన కోకిల లతా మంగేష్కర్ శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె కన్నుమూశారు. ఆమె మరణం సినీ అభిమానులతో పాటు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వేల పాటలు పాడిన ఆ మధుర గాయని ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను కాపాడేందుకు వైద్యులు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల పలువురు ప్రముఖులు సినీ అభిమానులు తీవ్ర సంతాపం కూడా ప్రకటించేస్తున్నారు. లతా మంగేష్కర్ గొంతులో అమృతం దాగి ఉందనే చెప్పుకోవచ్చు. ఆ గాన మాధుర్యానికి ఎంతటి వారైనా దాసోహం కావాల్సింది. ఆమె ఏ మేరీ వతన్ అంటే ప్రతి భారతీయుల్లో దేశభక్తి స్ఫూర్తి రగలాల్సిందే. తుజ దేఖ హైతో అంటూ ఆమె ఆలపించిన పాటకు దేశ యువత దాసోహమయ్యింది. ఎటువంటి పాట అయినా ఈ గాన కోకిల స్వరంతో భారతీయులను తన్మయత్వంలో ముంచేస్తోంది. అభిమానులు ఆమెను ఎంతో ప్రేమగా దీది అని పిలుచుకుంటారు. 36 భాషల్లో దాదాపు 25,000 పైగా పాటలు పాడారు. ఆమె పాడిన ప్రతి పాట ఆణిముత్యమే. వాటిల్లో అత్యుత్తమమైనవి ఏవి అని సెలెక్ట్ చేయడం చాలా కష్టం. ఏ మేరీ వతన్ ఆల్బమ్ అయినా, రజియా సుల్తానలోని ఏ దిలీ నాదాస్ అయినా, అమర్ ప్రేమలోని రైనా బీతి జాయే, గైడ్ సినిమాలోని ఆజ్ ఫిర్ జీనే కా తమన్నా, దిల్వాలే దుల్హానియా లే జాయేంగి, తుజ దేఖతో ఏ జానాసనం అయినా, మొహబ్బతే చిత్రంలోని హమ్కో హమీసే చురాలో కభీ ఖుషీ కభీ గమ్ అనే పాటలు యావత్ దేశాన్ని ఉరుదలూగించాయి. హిందీ సినీ పరిశ్రమను 5 దశాబ్దాల పాటు ఏక చిత్రాధిపత్యంగా ఏలారు. నార్త్ ఆడియన్స్ మదిలోనే శాశ్వతంగా నిలిచిపోయారు. ఎన్నో వేల పాటలు పాడిన ఆ గాయని తెలుగులో కేవలం 3 అంటే 3 పాటలు పాడారు. ఆమె పాడిన తొలిపాట సంతానం సినిమాలోనిది. నిద్రపోరా తమ్ముడా అంటూ ఆలపించింది. ఈ పాట అప్పట్లో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. తర్వాత 1965లో ఎన్టీఆర్ జమున నటించిన దొరికితే దొంగలు సినిమాలోని శ్రీ వెంకటేశ అనే పాట. చివరిసారిగా 1988లో నాగార్జున శ్రీదేవి జంటగా నటించగా ఇళయరాజా సంగీతం అందించిన ఆఖరి పోరాటం సినిమాలోని తెల్ల చీరకు అనే పాట పాడారు. లత గానానికి ఎన్నో అవార్డులు రివార్డులు దక్కాయి. భారత ప్రభుత్వం దాదాసాహెబ్ పాల్కే పద్మవిభూషణ్ భారతరత్న పురస్కారాలతో సత్కరించింది. 3 జాతీయ అవార్డులు, అనేక ఫిలింఫేర్ పురస్కారాలు, ఇతర రాష్ట్రాల అవార్డులు, జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఆమెను అందుకున్నాయి.